బ్రో, ఈ క్వశ్చన్స్ మాత్రం నావి కాదు, లాస్ట్ క్వశ్చన్ మాత్రం నాది. ఈ రెండు క్వశ్చన్ మాత్రం మగ్గిలో అడగమంటారు నిన్ను. ఓకే. నువ్వు మీరు ఎప్పుడు ఓఏకి పోతూ ఉంటారు కదా, ఎన్నిసార్లు దొరికిపోయారు, మీరు ఏ ఏజ్లో మీ వచ్చినట్టు కోల్పోయారు? కోడి పిత్తుద్దా లేదా? నా క్వశ్చన్స్ ఇవన్నీ. ఇంకా ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు నో చెప్పారు, ఎంతమంది అమ్మాయిలు ఎస్ చెప్పారు? మాకు నెంబర్, నెంబర్స్ కావాలి, మాకు పేర్లు అవసరం లేదు, మాకు నెంబర్స్ అవసరం. నో చెప్పిన అమ్మాయిల నెంబర్స్, ఎస్ చెప్పిన అమ్మాయిల నెంబర్స్. నువ్వడుకున్నంత పెద్ద లిస్ట్ ఏం లేదు బ్రో. మళ్ళీ ఎంత నెంబర్లు, నెంబర్లు అయితే మాకు కావాల్సిందే, ఎంత పెద్ద లిస్ట్ అయినా కూడా. నేనైతే మాక్సిమం ఎవరికి ప్రపోజ్ చేయను, నేను ప్రపోజ్ చేసిన వాళ్ళు అయితే నాకు మోజెప్. సో మొత్తం 2 మెంబర్సే, 2 మెంబర్స్ లో కూడా 2 మెంబర్స్ ఎవరు నాతో లేరు. బ్రోకెన్ సింగిల్. ఓకే, చూడండి, అమ్మాయిలు వస్తుంటే చూడండి, కేకేర్ కూడా సింగిల్ అంట. ఇంకా ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బ్రో. నీ మొబైల్లో ఎంతమంది అమ్మాయిల నెంబర్స్ ఉన్నాయి? మొబైల్లో నెంబర్స్ అంటే ఒక 15 మెంబర్స్ దాకా ఉంటాయి బ్రో, 10 to 15 ఉంటాయి. అంటే నా ఇంటి దగ్గర అక్క వాళ్ళు, ప్లస్ నా ఫ్రెండ్స్. అక్క వాళ్ళు రిలేటివ్స్, అంటే ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, అట్లా అడిగేది. గర్ల్ ఫ్రెండ్స్, బెస్టీలు, ఇవన్నీ నాకు వద్దు బ్రో. బేబీ సినిమా చూసాక ఎవడన్నా గర్ల్ ఫ్రెండ్స్? ఏమో బ్రో, నువ్వు కేకర్ కదా బ్రో, చేస్తాను చేస్తావు కదా. ఓకే బ్రో, అది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, నీకు ఒక గన్ ఇస్తే ఏ యూట్యూబర్ ని కాలుస్తావు? నాకు గన్ ఇస్తే ఏ యూట్యూబర్? తెలుగు 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 వాళ్ళు చెప్పాలా. సంజు లేవని కాల్ చేయ బ్రో. అనుకున్నా అడు తిరిగి ఇడు తిరిగి నా మీద వస్తాను అనుకున్నా. పర్లే, ఆన్సర్ వచ్చేసిందిగా. ఇంకా నెక్స్ట్ ఇరికే మాకు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడి నుంచి మాత్రం, ఇంకా నెక్స్ట్ లెవెల్ కాదు, ఇక్కడి నుంచి మాత్రం మనం ఈ క్వశ్చన్స్. ఓకే, ఇప్పటి వరకు ఎంతమంది ఆంటీస్ని మెయింటైన్ చేస్తూ చేస్తున్నావు? చేసావు కదా, చేస్తున్నావు ఇంకా. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎంతమంది ఆంటీస్ని మెయింటైన్ చేస్తున్నావు ఇప్పటి వరకు? ఆంటీలు అంటే మెయింటైన్ చేయటం అంటే ఏం చేయాలి బ్రో? ఆంటీలు వాళ్ళేం చేస్తాం బ్రో మనం? సేమ్ గేమ్ వద్దు బ్రో, సేమ్ గేమ్ వద్దు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే, అంటే ఆంటీలు పెయింటింగ్ అంటే మనకి తెలియదు బ్రో. ఐఎమ్ స్మాల్ కిడ్ బ్రో. ఎవరు నంబర్ బ్రో, స్మాల్ కిడ్ అంటే నువ్వు. ఆంటీలు అంటే ఒక ఆంటీ అంటే ఒక ఆంటీ మీద క్రష్ ఉంది బ్రో, కానీ ఎప్పుడు చెప్పలేదు తను. ఎవరా ఆంటీ? మా ఇంటి పక్కనే. అంతేనా? అంతే బ్రో, ఒకటే ఆంటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బ్రో. ఓకే, ఇన్స్టాలో ఎంతమంది అమ్మాయిలు నిన్ను బ్లాక్ చేశారు, అండ్ ఎందుకు బ్లాక్ చేశారు? ఇప్పటి వరకు అయితే నన్ను, నేను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఉన్నారు, కానీ నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు అయితే ఆ ఒక్క అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి ఉంది, తన పేరు చెప్పను. ఒక అమ్మాయి ఉంది, కానీ నేను బ్లాక్ చేశాను. ఓకే, నువ్వు మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని కావాలనుకుంటావు? క్వాలిటీస్ అంటే మన చేతుల్లో ఉండవు పోయి, వాళ్ళు ఏం చెప్తే అది నమ్మాలి, ఏం చెప్తే అది వినాలి. అయితే ఇవన్నీ మనకి ఎందుకు అంటే, నేనైతే పెళ్లి చేసుకుంటాను ఫస్ట్. ఫస్ట్ బ్రో, అదే నేను కూడా అంతే. చూద్దాం ఎక్కడ పోతాం, కలిసే ఉంటాంగా, చూద్దాం. ఓకే బ్రో, నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఒక సిట్టింగ్లో ఎంత తాగుతారు? అసలు డ్రింకింగ్ అలవాటే లేదు. నమ్మచ్చా బ్రో? మీరు నమ్మరని నాకు తెలుసు, గాడ్ మా అమ్మ మీద ప్రామిస్ వద్దులే. మదర్ ప్రామిస్ గా నాకు బీర్ అలాంటిది కూడా అలవాట్లేదు బ్రో. కానీ నా ఫ్రెండ్స్ అందరు తాగుతారు, వాళ్ళని తాగిన తర్వాత ఇంటికాడ తీసుకెళ్లి పడేసి కూర్చీ నాదే, వాళ్ళు మొత్తం వినేది నేనే, ఆ నా కొడుకులు తండ్రి తండ్రి. నేను కూడా అంతే బ్రో, మనద్దరం ఒకటే ఈ విషయంలో మాత్రం. బ్రో, ఈ క్వశ్చన్స్ మాత్రం నావి కాదు, లాస్ట్ క్వశ్చన్ మాత్రం నాది. ఈ రెండు క్వశ్చన్ మాత్రం మగ్గిలో అడగమంటారు నిన్ను. ఓకే, నువ్వు మీరు ఎప్పుడు ఓయోకి పోతూ ఉంటారు కదా, ఎన్నిసార్లు దొరికిపోయారు? ఓయో అంటే
అంటే నాకు తెలియదు బ్రో పెద్దగా, ఏమో మా వాడు అడుగుతున్నా నేను. షేడ్స్ ఉన్నారా నీలా? వెయిట్ బ్రో, గూగుల్ లో సెర్చ్ చేస్తా. ఓకే బ్రో. బా బా బా, కమల్ హాసన్. అబ్బో కమల్ హాసన్. ఓయో మీన్స్ ఏ బ్రో, హలో. వాట్ ఇస్ దిస్ బ్రో? ఓయో వాట్ ఇస్ బ్రో? గర్ల్ ఫ్రెండ్ లేదు బ్రో అంటే ఓయో నేను గర్ల్ తీసుకొని పోతా బ్రో. ఏ ఆంటీ అని చెప్పారు ఇంటి పక్కన ఆంటీ? లేదు బ్రో, అన్ని ఏదైనా చేయాలనుకుంటే ఇంట్లో చేయాలి. ఓయో బ్రో, వాయిస్ కట్ అవుతుంది, అర్థం కాల. అలాంటివి ఏమైనా చేయకూడదు బ్రో, తప్పు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బ్రో, మీరు ఏ ఏజ్ లో మీ వర్జినిటీ కోల్పోయారు? స్టిల్ వర్జిన్ బ్రో. ఇప్పుడు నమ్మం బ్రో, నాకు నమ్మకం చెప్పాలి బ్రో, చెప్పాలి బ్రో. ఇది మాత్రం మాకు నమ్మకం లేదు రా, ఏం అనుకో, ఒప్పుకో. మేము ఈ క్వశ్చన్ మాత్రం మాకు కావాల్సిన ఆన్సర్. మీరు ఏ ఏజ్ లో వర్జినిటీ కోల్పోయారు? ఇది మాత్రం కావాల్సింది మాకు ఆన్సర్, మేము ఒప్పుకోం. వర్జినిటీ కోల్పోవడం అంటే ఒక అమ్మాయితో పోయి కోల్పోవడమా, లేకపోతే క్లారిటీ? అట్లాంటిదే కదా, అట్లాంటిదే వర్జినిటీ కోల్పోవడం అంటే. బ్రో నేను నేనైతే ఏ అమ్మాయి దగ్గర వర్జినిటీ కోల్పోలేదు, కానీ కోల్పోయా. దీన్ని బట్టి నీకే అర్థమైనట్టుంది. చూడండి గైస్, మీకు అర్థం కదా, కేక్ కలిపితే వర్జినిటీ కోల్పోయాడు అన్నమాట. వర్జినిటీ లేదు, కోల్పోయాడు. అమ్మాయి దగ్గర కాదు, ఎక్కడైనా కోల్పోయావు కదా బ్రో. అంటే అది అది ఏ ఏజ్ లో? అది ఏ ఏజ్ లో? 20+ వచ్చిన తర్వాత లేకపోతే 20 కిందనా? కిందలే బ్రో. ఆటగాడివే, ఆటగాడివే. ఇక్కడ ఆటలు ఎలా ఆడాలో అని నేను నేర్చుకున్నాను. ఇంటర్నేషనల్ పిచ్చుల మీద ఆటలు ఎలా ఆడాలని నేర్చుకున్నాను. గర్వంగా చెప్తానండి, ఇప్పటికీ 50 దేశ. ఓకే బ్రో, లాస్ట్ క్వశ్చన్ బ్రో. ఇది నా క్వశ్చన్, ఇది నాకు డౌట్ ఉంది ఇది. ఓకే, నా సబ్స్క్రైబర్ అలాగే అడిగినా, నాకు చెప్పలే ఆన్సర్ దాకా. నేను అడుగుతున్నాను క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. కోడి పిత్తుద్దా లేదా? నాకు కూడా మైండ్ అయిపోయింది, మా సబ్స్క్రైబర్ నేను ఎప్పుడా ఆన్సర్ నాకు తెలియదు కదా, నాకు ఎక్కడ చెప్పండి ఆన్సర్ దాకా, నేను తెలియదు నాకు కూడా. ఐ థింక్ చేసింది బ్రో, ఎందుకంటే గుడ్డు పెట్టేటప్పుడు సౌండ్ వస్తుంది. ఒకసారి విన్నావు సారి? అంటే పిత్తుద్ది కోడి పాత్రం. కోడి అయితే పిత్తుంది అంట, చూడండి అది మ్యాటర్. ఇంకా ఓకే క్వశ్చన్స్ అయితే అయిపోయి. థ్యాంక్ యూ బ్రో, కేకేఆర్ బ్రో, అడగానే వచ్చావు, వచ్చి ఇట్లాగా క్వశ్చన్ అన్ని ఆన్సర్ చేసే బాగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లవ్ యూ బ్రో. సో గైస్, మన బ్రో బర్త్డే కల్లా 50K or 40K అనుకున్నా, కానీ బ్రో 20K కంప్లీట్ చేశారు. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి భయ్యా, ఎందుకంటే మీకోసం ఇంత ఫన్నీ ఇంటర్వ్యూలు ఇంకా చేస్తాడు. సో ఇంకా నేను చేపిస్తాను కూడా అతని. మీరు ఏ యూట్యూబర్తో చేయించాలనుకుంటారో ప్రతి ఒక్కరు కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి, ఓకేనా? సో మీరు ఇంకా కామెంట్ చేస్తే నేను వచ్చేసి నెక్స్ట్ ఆ యూట్యూబర్ మన సంజు బ్రోకి తెలియకపోయినా నేనుండి సంజు బ్రో ఉండి సో నెక్స్ట్ ఆ యూట్యూబర్ మీద ఇటువంటి ఫన్నీ ఇంటర్వ్యూ చేద్దాం, ఓకేనా? బట్ మీరు చేయాల్సింది ఏంటి, సంజు బర్త్డే కల్లా 40 or 50K చేయాలి టార్గెట్, గుర్తు పెట్టుకోండి. సో జస్ట్ 40 డేస్ మాత్రమే ఉంది, ఓకేనా? సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా అలానే ఎవరైనా ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో లవ్ యూ ఆల్, బై బై. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు ఇప్పటిదా క్వశ్చన్ అడిగా కదా, వాటి మీద మీ రియాక్షన్ ఎట్లా ఉంది చెప్పండి, ఎట్లా ఉన్నాయి క్వశ్చన్స్, ఎట్లా ఉన్నాయి క్వశ్చన్లు అడిగావా నువ్వు బ్రో? నీకు ఏ యాంగిల్ క్వశ్చన్ లాగా ఉన్నాయి బ్రో, నాకు అర్థం కాదు. మొత్తం ఒకదానికి కూడా సంబంధం లేకుండా రాడ్ తీసుకుంటూనే ఉండవు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ప్లీజ్ బ్రో, ఇవి దీనికి ఏ ప్రోగ్రామ్ పేరు పెట్టాలి? ఐఎన్టీ పిలిసి పెట్టు, ఓకేనా? తర్వాత అబ్దుల్ కలాం గారు కళ్ళు మింగమల్లా, ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు రాడ్ వేస్తూనే ఉన్నావు, రాడ్డు మీద రాడ్డు, రాడ్డు మీద రాడ్డు, ఎక్కడ గ్రాప్ ఇవ్వకుండా మళ్ళీ దీనికి సింపతి కార్డు చేసుకుంటూ క్వశ్చన్లు. నైస్ బ్రో, నిజంగా చెప్తున్నా, ఏదో మీరు యాక్టర్ అవుతారు బాబు. ఓకే.